బహిష్కరిస్తే కేసీఆర్ గారు మాత్రం నరేంద్ర మోడీ ఒడిలో కూర్చొని రైతు ద్రోహిగా చరిత్రలో మిగిలిపోయింది. అదేవిధంగా బీజేపీ గతంలో నిజామాబాదు జిల్లాలకు ఇచ్చిన హామీని, ఆ ప్రాంత రైతులకు ఇచ్చిన హామీని తుంగలో దొక్కి పసుపుకు మద్దతు ధర, ఎర్రజొన్నలకు మద్దతు ధర, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చి 2 సంవత్సరాలు దగ్గర దగ్గర కావస్తున్న 5 రోజుల్లో అమలు చేస్తా అన్న హామీని ఈరోజు వరకు అమలు చేయలేదు. కాబట్టి దీనికి సంబంధించి ఆ ప్రాంత ఎర్రజొన్న, పసుపు, వరి, మొక్కజొన్న రైతులు, చెరుకు రైతులు ఏదైతే దీక్ష చేస్తుండ్రో ఆర్మూర్లో రాజీవ్ భరోసా దీక్షకు కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణమైన సంఘీభావాన్ని తెలపడానికి పెద్దలు షబీర్ అలీ గారు, వారితో పాటు కాంగ్రెస్ పార్టీలో చాలామంది పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, ఎరావత్ అనిల్ గారు, మది యాస్కి గారు, ఆ జిల్లా నుంచి ఇతర ముఖ్యమైన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మేమందరం కూడా నిజామాబాదు జిల్లా ప్రజలకు ఈ ప్రాంత రైతులు చేస్తున్న పోరాటానికి అండగా నిలబడదలుచుకున్నాం. ఇవాళ ఆర్మూరు సభలో దేశంలో ఏదైతే నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా రైతులు కదం దొక్కుతున్నారో సంపూర్ణమైన మద్దతును కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుంది. ఈ దీక్షలు, ముఖ్యంగా రాజు రైతు భరోసా దీక్షలు ఇంకా కొనసాగించడం జరుగుతుంది. వివిధ జిల్లాలలో కూడా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలబడి నరేంద్ర మోడీ గారు ఆ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు, పసుపు బోర్డు ఏర్పాటు చేసే వరకు, ఎర్రజొన్నలు, మొక్కజొన్న, అదేవిధంగా వరి, చెరుకు రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మేము అందరం కూడా ఆర్మూర్కు తరలి వెళ్తున్నాం. మీడియా మిత్రులకు కూడా మా సూచన, మీరందరూ కూడా రైతు బిడ్డలే. ఇవాళ రైతుల వెన్నెముక ఇరవాలని నరేంద్ర మోడీ ఏదైతే కంకణం కట్టుకొని ప్రయత్నం చేస్తుండో దీన్ని మన అందరం కూడా కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మీ సహకారం కూడా సంపూర్ణంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ మీ నుండి కూడా ఆశిస్తున్నది. ధన్యవాదాలు మిత్రులారా.